హలో ఎవరివన్ నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో కీర్తి సంపాదన. కుండలను పగలగొట్టే అయినా సరే, బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరిచైనా సరే, ఏదో ఒక విధంగా అందరి దృష్టిని ఆకర్షించే మనుషులు లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు అన్నాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు. ఇది అతడి బలహీనత. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక, చెడు పనులనైనా చేసి ఏదో ఒక విధంగా అందరి కళ్ళలో పడితే తమకు విస్తృత ప్రచారం లభిస్తుందనుకుంటారు కొంతమంది. బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడము కీర్తి కండూతి అవుతుంది. కండూతి అంటే దురద. కీర్తి సంపాదన అనేది సహజ సుందరంగా లభించేది, అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది. బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలము ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు ఆనందాన్ని కలిగివ్వదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తి కోసం తపించలేదు. తాము నమ్మిన మంచి పనులను చేసుకుంటూ పోయారు. అలాంటి వారు ఏదీ ఆశించకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. వారికి కీర్తిపై ఆసక్తి లేదు. మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే, ఒకసారి కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక పరీక్షలాగా ఉంటుంది. వచ్చిన కీర్తిని నిలుపుకోవడం కోసము శ్రమించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇదంతా ఒక లంపటం కనుక, కీర్తి కాంక్ష లేకుంటేనే మంచిదని వారు ఆశిస్తారు. కీర్తి కాంక్ష ఒక వ్యసనమే అని పెద్దల మాట. వ్యసనం మంచిదైనా చెడుదైనా మనిషిని వెంటాడుతూ ఉంటుంది. నిత్యం అశాంతికి గురి చేస్తుంది. పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంతరాజులు దాకా ఎందరో కీర్తి కోసం తపించేవారు. దానశీలుగా ప్రఖ్యాతి పొందాలనుకున్న వారు కొందరైతే వీరాధివీరులుగా కీర్తిని గడించాలని కోరుకుండేవారు ఇంకొంతమంది. నిత్యము ఎదుటివారిని పొగుడుతూ కాలక్షేపం గడుపుకుంటూ పబ్బం గడిపేవారు కొందరు. తాము ఇతరులను పొగడి ఇతరుల వల్ల పొగడ్తలను ఆశించేవారు కొందరు. ఇలా పరస్పరము ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారెందరో మన కళ్ళకి కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు, ఒంటెల పెళ్ళికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా ఏమి మీ అందం వర్ణనాతీతం అని పొగిడేయట. వెంటనే ఒంటెలు ఊరుకుంటాయా, ఓ మిత్రులారా ఆహా ఏమి మీ కంఠధ్వని ఎంత మధురంగా ఉందో అని ప్రశ్నించాయట. కీర్తి కాంక్ష, కీర్తి కండూతి ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం ఒకటే. ఒక రూపాయి దానం చేసి 1000 రూపాయల కీర్తిని ఆకాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలు దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు కూడా ఉన్నారు. వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బతకాలి. ఎన్నో చేసినా చేసింది అనుమాత్రమే అనుకోవడం మంచిది. నిజం కూడా అదే, మనిషి కీర్తి కాముకుడు కాకూడదు